ఇక్కడ కాలేజీలు కట్టాలి ఇక్కడ ఆసుపత్రులు కట్టాలని 80 ఎకరాల భూమి కొనుకొని ఇక్కడ పేదలకు సేవ చేయాలనుకుంటే 80 ఎకరాలలో 100 పంచాయతీలు వచ్చేరు మీ సేవ కోసం వాళ్ళు సంపాదనలో నుంచి కొంత ఈ ప్రాంత ప్రజల కోసం అందించాలి అంటే దాని మీద లిటిగేషన్లు పెట్టిండు ఇయాల పక్కనే ఆయన 150 ఎకరాల భూమి కొనుకున్నాడు వీళ్ళు సేవ కోసం కొనుకుంటే సేవ చేయాలని భూములు తీసుకుంటే ఆయన దోపిడీ సొమ్ముతోని ఆ పక్కనే 150 ఎకరాలు కొన్నాడు ఇయాల వాళ్ళకి అడ్డం పడ్డాడు అందుకే జాన్సమ్మ పట్టుదలతోటి ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రజల మధ్యలో ఉండి ఈ ప్రజలకు సేవ చేయాలని భారత పౌరసత్వం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే దళారులతోని దయాకరావు ఆమెకు పౌరసత్వం రాకుండా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇయాల కుట్ర చేసిండు కానీ జాన్సీ రెడ్డి గారు వెనక్కి తగ్గలే ఆలోచన చేసిండు నన్ను నమ్ముకొని వేలాది మంది కార్యకర్తలు బయటికి వచ్చిండు ఒకవేళ ఈ యుద్ధం మధ్యలో ఆపుతే ఆ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడతాడు వాళ్ళని వేధిస్తాడు ఎట్లైనా కార్యకర్తలకు పాలకుర్తి ప్రజలకు అండగా నిలబడాలని తన కోడల్ని చిన్న పిల్లవాడున ఇక్కడికి తీసుకొచ్చి నీకు అండగా ఉండడానికి ఈ ఎన్నికలు గాని పదవులు గాని వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకురావు వాళ్ళకి ఎలాంటి ఆదాయాన్ని తెచ్చిపెట్టావు ఈ ఎన్నికలు ఈ ప్రాంత ప్రజల మేలు కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం తను నమ్ముకున్న ఈ కార్యకర్తల కోసం తను తన తన జీవితంలో చాలా ముఖ్యమైన సమయాన్ని ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వడానికి ముందుకొచ్చింది ఎర్రబల్లి దయాకరావు పాపం బండింది ఇన్నాళ్ళు చేసిన మోసాలకు ఇవాళ ఇక్కడి ప్రజలు సమాధానం చెప్పబోతున్నారు దయాకరావు అనేటోడు నమ్మక ద్రోహి మిత్ర ద్రోహి నమ్మించి మోసం చేయడంలో దయాకరావును మించినోడు లేడు మాకందరికీ తెలుసు నేను జైలుకి వెళ్ళడానికి దయాకరావు ద్రోహం చేసిండు శత్రులతో చేతులు కలిపిండు కుట్ర చేసిండు నేను జైల్లో ఉన్నా అంటే దానికి ఎర్రబల్లి దయాకరావే కారణం ఇయాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఇయాల తెలంగాణలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి దయాకరావు కుట్రలే కారణం ఆ రోజు శత్రుపక్షాలతో చేరి కుట్రలు చేసి తెలుగుదేశాన్ని దెబ్బతీసిండు అందుకే ఈ వేదిక మీద నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానులకు కూడా నేను పిలుపునిస్తున్నా మీరందరూ కలిసి రండి ఎర్రబల్లి దయాకరావును బంధపెట్టండి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా 24 గంటల ఉచిత విద్యుత్తునిచ్చే బాధ్యత నాణ్యమైన విద్యుత్తునిచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇవాళ కేసీఆర్ అంటున్నాడు ఆయన అల్లుడు కొడుకు బిడ్డ చెప్తారు మా నాయన 24 గంటలు కరెంట్ ఇస్తారని నేను చెప్పదలుచుకున్న ఎర్రబల్లి దయాకరావుకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు హరీష్ రావుకు తారక రామారావుకు అదేవిధంగా కృష్ణారావుకు ఎవరెవరు ఉన్నారో మీ రావులందరూ రాండి పాలకుర్తిలో సబ్స్టేషన్ కాడికి పోదాం ఒకవేళ అక్కడ లాక్ బుక్ దీతం మీరు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే ఇక్కడ యశస్విని అక్కడ నేను నామినేషన్ వేయం మీరే ఎన్నికలు చేసుకోండి ఒకవేళ 24 గంటల ఉచిత విద్యుత్ లేకపోతే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నువ్వు నామినేషన్ వెనక్కి తీసుకోవాల్సిన పని లేదు వరంగల్లో ఏకశిల పార్కు దగ్గర జయశంకర్ గారి ముందర ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి వస్తే తెలంగాణ నమ్ముతాడని నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం కేసీఆర్ అంటే అమ్మకం 2009లో సికింద్రాబాద్ ఎంపీ సీట్ అమ్ముకున్నది నువ్వు రాజ్యసభలో నువ్వు ఇయాల పార్థసారథి రెడ్డికి 200 కోట్లకు అమ్మినావు గాయత్రి రవిచందుకు 300 కోట్లకు రాజ్యసభ అమ్ముకున్నావు సిగ్గులేనోడా రాజ్యసభలు అమ్ముకున్న సన్నాసి నువ్వా నన్ను మాట్లాడేది ఇవాళ కోకాపేటలో 100 ఎకరాల భూములు నువ్వు అమ్ముకున్నావు ఔటర్ రింగ్ రోడ్డు మేమేస్తే దాన్ని 100 కోట్ల ఔటర్ రింగ్ రోడ్డును ఇవాళ తెగ నమ్ముకున్నావు నువ్వు అమ్ముకునేటోడి నువ్వైతే నమ్ముకున్న వాళ్ళని కాపాడేది మేము కాబట్టి అమ్మకం నమ్మకం మధ్యనే ఈ పోటీ నమ్మినం కాబట్టే ప్రజలకు మాట ఇచ్చింది కాబట్టే శ్రీమతి సోనియా గాంధీ గారు 2004లో కరీంనగర్ లో మాట ఇస్తే తెలంగాణ ఇస్తామన్నారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఇవాళ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ